శతదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే జయంతీ మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమ శివ ధాత్రీ స్వాహ స్వధా నమోస్తుతే. పంచమా స్కందమాతేతి అని శరన్నవరాత్రములలో ఐదవ రోజు, ఐదవ రోజు ఆరాధించేటువంటి క్రమం నవదుర్గలలో స్కందమాత క్రమము అన్నారు. స్కందమాత యొక్క ధ్యాన శ్లోకం మనకు దేవీపురాణంలో చెప్తోంది, సింహాసన గతానిత్యం పద్మాశ్రితకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. దుర్గాదేవి యొక్క పంచమ స్వరూపమే స్కందమాత అన్నారు. స్కంద భగవానుడి యొక్క తల్లి ఈ స్కందమాత. ప్రసిద్ధ దేవాసుర సంగ్రామంలో దేవ సైన్యానికి అధిపతిగా, కుమారుడిగా, అలాగే పార్వతీ నందనుడిగా ఈ జగత్తులో అవతరించి స్కందుడిగా పట్టాభిషిక్తుడై కుమారికల చేత అలాగే కృత్తికా నక్షత్రం ఇక్కడ అందుకే కార్తికేయుడు అన్నారు. ఇలా అనేక నామాలు కలిగినటువంటి ఆ కార్తికేయుడి యొక్క తల్లిగా దుర్గాదేవి ఈరోజు స్కందమాత స్వరూపంలో అవతరించింది అన్నారు. ఈ దినానికి చాలా విశేషం ఉంది. పంచమి లలితా పంచమి అంటారు. నవరాత్రములలో ఈ రోజును లలితా పంచమిగా పిలుస్తారు. అందుకే ఈ రోజును తప్పకుండగా మీరు లలితా సహస్రనామంతో అమ్మవారికి కుంకుమార్చన చెయ్యండి. ఈ రోజున ప్రతిరోజు విశేషమే, అయితే లలితా పంచమి కాబట్టి ఈరోజు ఇంకా విశేషము. మనస్సు విశుద్ధ చక్రంలో లయమై ఉంటుంది అన్నారు. ఈ చక్రంలో స్థిరమనస్కుడైనటువంటి సాధకుడి యొక్క బాహ్యక్రియలు చిత్తవృత్తులు అన్నీ లోపించి ఉంటాయి కాబట్టి సమస్తమైనటువంటి లౌకిక సాంసారిక మాయిక బంధం తొలగాలి అంటే ఈ రోజున ఆ తల్లిని స్కందమాతగా ఆరాధన చెయ్యాలి. స్కందమాతగా ఈ లలితా పంచమి రోజున ఆ తల్లిని ఉపాసించటం వల్ల మనో అభీష్టములన్నీ కూడా తీరుతాయి. చక్కటి కమలములతో ఈ తల్లిని ఆరాధన చేస్తే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ఇంద్రకీలాద్రిపై అవతరించినటువంటి ఆ తల్లి కనకదుర్గమ్మ ఈరోజు లలితాదేవి అలంకారములోనే మనకు కనిపిస్తుంది. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేతు పరామంబికాం. ఆ లలితమ్మ యొక్క ధ్యానం. లోకాన్ అతీత్య లాలత ఇది లలితా కథ్యతే. లోకములన్నింటినీ అతిక్రమించి క్రీడించేటువంటి తల్లి లలితా పరమేశ్వరి అని ఆ లలితా పరమేశ్వరి యొక్క పూజను ఈరోజు చెయ్యండి. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఆహారము నివేదన చిత్రాన్న ప్రియ చిత్రాన్నము ఈరోజున నివేదన చేసి ఆ తల్లి యొక్క కృపకు పాత్రులు కండి. నవదుర్గలలో స్కందమాత దుర్గాదేవిగా ఆరాధన, అలాగే విజయవాడలో ఇంద్రకీలాద్రిపైన ఆ తల్లికి లలితాదేవి అలంకారంలో దర్శనం. ఈరోజు అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు అందరూ కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఆ తల్లికి చిత్రాన్నం నివేదించి కుంకుమ ప్రసాదంగా స్వీకరించి ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపను పొందుదురుగాక.